శ్రీ విష్ణు విష్ణురూపాయ నమశివాయ శ్రీమాత నమ నేను ఈ వీడియోని నండూరు శ్రీనివాస్ గారు సజెస్ట్ చేసినటువంటి అరుణాచల గిరి ప్రదక్షిణలో ఉన్న నలభై నాలుగు శక్తి కేంద్రాలని వీడియోలో చూపిపోతున్నాను అరుణాగిరి యొక్క ప్రదక్షిణ చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో మనకు తెలుసు కదా మరి అలా ప్రదక్షిణ చేయలేని వారు మానసికంగా ప్రదక్షిణ చేసినా కూడా అటువంటి ఫలితమే వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు కనుక అలాంటి వారి కోసం అక్కడ నేను గిరి ప్రదక్షిణ చేస్తూ షూట్ చేసినటువంటి పూర్తి వీడియోని ఒక వ్లాగ్ లాగా మీకు అందించడం జరుగుతుంది అంతేకాదు గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అరుణగిరి ఒక్కో స్థానం నుండి ఒక్కో విధంగా దర్శనమిస్తుంది ఏ విధంగా అయితే శ్రీముఖ దర్శనం అహిముఖ దర్శనం శివశక్తి ఐక్య ఐక్య దర్శనం శివశక్తి ఆత్మక దర్శనం గణపతి దర్శనం శక్తి దర్శనం ఇట్లా వివిధ దర్శనాలు ఇస్తూ ఉంటుంది మరి ఒక అరుణగిరి అన్ని రకాలుగా ఏ విధంగా కనిపిస్తుందో అందరికీ అనుమానం రావచ్చు ఆ వీడియోలు కూడా నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మరియు మీ ఫ్రెండ్స్ కూడా చూపించండి శ్రీ మాత్రే నమ ఇక వీడియోలోకి వెళ్దాం గిరి ప్రదక్షిణ చేసే టైంలో ముందుగా చెప్పులు వేసుకోవడం లాంటివి చేయొద్దు తర్వాత గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అంటే పెద్దాలయంలో రాజగోపురం దగ్గర శక్తి గణపతి అని ఉంటారు ఆ స్వామిని దర్శించుకొని లోపల బ్రహ్మ తీర్థం ఉంటుంది అక్కడ కాసి నీళ్ళ తలంజందులుకొని బ్రహ్మ ఎదురున్న బ్రహ్మలింగం దర్శనం చేసుకుని వెళ్ళాలి ఈ బ్రహ్మలింగాన్ని దర్శనం చేసుకుంటూ వచ్చే ఫలితం ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఇదివరకు ఏదైనా మాట ఇచ్చి మాట తప్పినా ఏదన్నా దేవాలయాల్లో మొక్కుకొని ఆ మొక్కుకు తీర్చకుండా వదిలేసినా గానీ అటువంటి ఫలితాలు అటువంటి దుష్పరిణామాలని ఈ లింగ దర్శనంతో బ్రహ్మలింగం తర్వాత కార్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటాము ఇది రెండో మజిలి ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు ఇంద్రుడు ప్రతిష్ట చేయడం ఏంటి అంటే అగ్నిలింగంగా అంటే అరుణజగిరిగా స్వామివారు ఇక్కడ వెలిసిన తర్వాత దేవతా శక్తులన్నీ కూడా వివిధ రూపాలతో లేదా వారి శక్తులతో ఇక్కడ లింగ ప్రతిష్టలు చేయడం జరిగింది లేదా తీర్థాలుగా రావడం జరిగింది ఈ ఇంద్రలింగానికి అధిపతిగా ఉన్నది శుక్రుడు సూర్యుడు కనుక ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు తర్వాత ప్రమోషన్స్ వృత్తి రీత్యా ఇబ్బంది పడేవారు ఈ స్వామిని సేవించుకుంటే అటువంటి సమస్యలు తీరిపోతాయి ఇదే ఆలయంలో ఇంద్ర గణపతి అనే స్వామి వారు కూడా ఉన్నారు వారిని కూడా దర్శించుకోవాలి ఇక ఇక్కడ నుండి మూడో స్థానమైనటువంటి అగ్నిలింగానికి వెళ్ళే దావలో కామాక్షమ్మ వారి ఆలయం తర్వాత ఇప్పుడు చూస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వస్తుంది ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం గిరివలం పాత్రలో వెళ్తూ ఉంటే తర్వాత వచ్చేటువంటి ఆలయం అగ్ని తీర్థం అని ఉంటుంది ఆ అగ్ని తీర్థం ఎదురుగా అగ్ని మండపంలో అగ్ని గణపతి అని ఒక గణపతి స్వామి వారిని ప్రతిష్ఠించున్నారు ఆ స్వామి ఎదురు ఉన్న మండపం వెనక అగ్ని తీర్థం ఉంటుంది రోడ్డు మీదకైతే అగ్ని తీర్థం కనిపి ఇప్పుడు మీరు చూస్తుంది అదే ఇక్కడ చూసిన తర్వాత ఇది దాటాక మనకి అగ్నిలింగం అనేది ఈ విధంగా దోహ వస్తుంది ఆ అగ్నిలింగం లోపలికి ఉంటుంది కొంచెం అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఈ క్షేత్రానికి అధిదేవత చంద్రుడు ఇక్కడ స్వామిని సేవించుకుంటే ఆపత్ సమయాల్లో మనకి మార్గనిర్దేశం చేసి ఆపదల నుండి స్వామి బయటపడేస్తారని చెప్తూ ఉంటారు ఈ అగ్నిలింగాన్ని చూసిన తర్వాత కొంత దూరం వెళ్తే శేషాద్రి స్వామి ఆశ్రమం అని వస్తుంది అసలు ఈ శేషాద్రి స్వామి ఎవరు అని అంటే కాంచీపురంలో కామాక్షి అమ్మవారి అంశతో పుట్టిన ఆయన ఈయనొక అవధూత అనమాట రమణ మహర్షి తిరువన్నామల ముందే ఈయన ఇక్కడ ఉన్నారు ఈయన జీవితంలో అద్భుతమైన సంఘటనలు అంటే చాలా జరిగినాయి ఇక్కడ వీరి యొక్క జీవ సమాధి అనేది ఉంది ఆ జీవ సమాధి దర్శనం కూడా మీకు నేను కల్పిస్తున్నాను అయితే ఈయన తర్వాత కూడా వీరి శిష్యులు కొంతమంది ఉన్నారు వారి యొక్క జీవ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ శేషాద్రి స్వామి ఆలయంలో నిత్యం హోమాలు జరుగుతాయి వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మహిమల్ని చూపించారు వీరు రమణ మహర్షికి గురువు అని కూడా చెప్తూ ఉంటారు చాలా మంది ముందు పాతాళలింగం దగ్గర రమణ మహర్షి ధ్యానంలో ఉంటే ఈ శేషాద్ర స్వామి వారే చూశారు అరుణాచలం చుట్టూరు చాలా ప్రదేశాలు శక్తివంతమైనవి ఉంటే వాటిని కనుగొన్న వాళ్ళల్లో రమణ మహర్షి ఒకరైతే వారికి ముందు వాటిని యాక్టివేట్ చేసిన వారు శేషాద్రస్వామి స్వామి వారి సమాధి అని చెప్తారు ఇది ఈవి కూడా జీవ సమాధి చెందారు తర్వాత ఎక్కడే దక్షిణామూర్తి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఈ లోపలికి వెళ్తే వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది సిద్ధుల యొక్క జీవ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ నుండి బయటికి రాగానే వైపు కాళీదేవి ఆలయం కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు ఆ దాటి ముందుకు వెళ్ళాక దక్షిణామూర్తి ఆలయం కనిపిస్తుంది చూస్తా నూతనంగా ఉన్న ఈ ఆలయం దగ్గర దగ్గర పదిహేను వందల సంవత్సరాల పూర్వం నుండి ఉంది దక్షిణామూర్తి స్వామి అరుణాచలంలో అరుణగిరి మీద కొలువై ఉన్నారని అందరూ చెప్తూ ఉంటారు కదా కానీ అరుణాచలం మొత్తానికి పురాతనైన దక్షిణామూర్తి ఆలయం ఇదేను తర్వాత ఇక్కడ కుడి చేతి వైపున రమణాశ్రమం వస్తుంది దక్షిణామూర్తి దర్శనం తర్వాత రమణ మహర్షి గురించి చెప్పడానికి ఏముండదు అందరికీ తెలుసు కాబట్టి అయితే ఇక్కడ మాతృభూతేశ్వర ఆలయం ఉంటుంది రమణ మహర్షి గారి తల్లి అని అలగమ్మ వారి ఆలయం ఇది ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శివలింగం వెనుక శ్రీచక్రం అది రమణ మహర్షి వారి స్వహస్తాలతో ప్రతిష్ట చేసింది ఈ రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కానీ గిరి ప్రదక్షిణలో భాగంగా చూడాల్సింది రమణుల సమాధి ఇలా సిద్ధుల సమాధుల మీద శివలింగ ప్రతిష్ట జరిగి ఉంటుంది లేదు బృందావనం ఉంటుంది అందుకే మీకు ఇప్పుడుదాకా చూసిన జీవ అన్నిటి మీద శివలింగ ప్రతిష్టలు జరిగి ఉన్నాయి ఇదే రమణాశ్రమంలో గణపతి ప్రతిష్ట జరిగింది తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనలతో తర్వాత ఆనందవల్లి అమ్మవారితో నటరాజస్వామి ఇట్లా దేవ వివిధ దేవతామూర్తులు దర్శనం చేసుకొని బయటికి వస్తే మనం అరుణగిరి ఒక్కొక్క ప్రదేశం నుండి ఒక్కొక్క విధంగా కనిపిస్తుందని చెప్పాం కదా అయితే శేషాద్రి స్వామి ఆలయం నుండి చూడాలి ఈ దర్శనాన్ని కానీ అక్కడ చెట్లు అడ్డం రావడం వల్ల పక్కనే ఉన్నటువంటి రమణాశ్రమం నుండి ఈ దర్శనాన్ని మీకు అందిస్తున్నారు సమస్త శుభాలని చేకూరుస్తుంది దర్శనం అని చెప్తారు మంగళప్రదమైన దర్శనం అని చెప్తారు అనమాట ఇది శ్రీముఖ దర్శనం రమణాశ్రమం నుండి బయటికి రాగానే ఈ విధంగా ఒక మండపం కనిపిస్తుంది గ్రిల్స్ ఉండి ఇది చాలా అద్భుతమైన ప్రదేశం మనకి కావ్యకంఠ గణపతి ముని అని చెప్తారు కదా గణపతి స్వరూపం అయితే ఆయన రమణములు సుబ్రహ్మణ్య స్వరూపం అని చెప్తారు అయితే ఇక్కడ కావ్యకంఠ గణపతి మునికి శివపార్వతులు భోజనం పెట్టారని చెప్తారు వారి జీవిత చరిత్రలో కూడా ఈ ఇన్సిడెంట్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడే వారికి భోజనం పెట్టింది వేరొక వీడియోలో గణపతి ముని గారి గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది అక్కడ నుండి కొంచెం బయటికి వస్తే రోడ్డుకి ఎడం పక్క చలంగారి సమాధి ఉంటుంది చలంగారి అంటే ఒక నాస్తిక రచయిత మనందరికీ తెలుసు కానీ ఆయన రములను కలిసిన తర్వాత ఆస్తికునిగా మారిపోయి వారి దగ్గరే ఉన్నారు ఇంకా ఈ ప్రదేశం నుండి ముందుకు వెళ్తూ ఉంటే మనకి ద్రౌపది ఆలయం అంటారు లేదు ధర్మరాజ ఆలయం అంటారు ఇక్కడ పాండవులు శివలింగ ప్రతిష్ట చేశారని చెప్తారు కొంచెం కనుక్కుంటాం కష్టం ఈ ఆలయం అయితే మూసేసి ఉంది లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు నేను వేరే స్నేహితుల ద్వారా ఈ ఫోటోలు తెప్పించాను అయితే లోపల మనకి ద్రౌపది ధర్మరాజు విగ్రహాలతో పాటు వారు ప్రతిష్ట చేసిన శివలింగం కూడా ఉంటుంది ఇక మనకి శిఖర దర్శనాలు వివిధ విధంగా ఉంటాయని చెప్పే కదా ఇందాక శ్రీముఖ దర్శనం అయిపోయింది ఇప్పుడు రెండోది అయినటువంటి ముఖ దర్శనం అనేది ఈ ద్రౌపది ఆలయం నుండి జరుగుతుంది ఆలయంలోకి మనం వెళ్ళలేం కాబట్టి ఆలయం ఎదురు ఒక బస్ స్టాప్ ఉంటుంది అక్కడ నుండి మట్టి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అరుణగిరి సో ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను అదేను ఇది ముఖ దర్శనం అని చెప్తారు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ ఇబ్బందులు పడ్డా కానీ పైకి లేవాలనుకునేవారు ఇక్కడ ఈ రూపంలో స్వామిని ధ్యానం చేస్తే మనకి ఆ ధైర్యాన్ని ఇస్తుంది ఈ దర్శనం అని చెప్తుంటారు మనిషి పరిస్థితుల కారణంగా బెదిరిపోతే అలాంటి బెదిరిపోయిన వాడికి స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది దర్శనం అని కూడా చెప్తారు ఇక ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్తే మనకి రోడ్డుకి ఎడంచేతి వైపు ఈ విధంగా ఒక మండపం ఉంటుంది బయటికి కనిపించడానికి ఇలా మండపం కనిపించినా లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఈ మండపం ఎదురుగా సింహ తీర్థం అనేది ఉంటుంది రెండు సింహ తీర్థాలు ఉంటాయి మరుణగిరిలో సో ఈ గిరివలంలో వచ్చేటువంటి మొదటి సింహ తీర్థం ఇది లోపలికి వెళ్తానికైతే తలుపులు తలుపులు ఉన్నాయి బయట నుండి చూసి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటాం నేను ఇక ఆలయం లోపల ఈ విధంగా ఉంటుంది ఆలయం షణ్ముఖుడు ఉంటాడు లోపల ఇక్కడ నుండి కొంత ముందుకు వెళ్తే యమలింగం వస్తుంది ఇక్కడ ఉన్న శివలింగాన్ని యముడు పూజ చేసి తన శక్తి నిక్షిప్తం చేశారని చెప్తారు ఇక్కడ స్వామివారిని పూజ చేయడం వల్ల మృత్యు జోషాలు గండాలు పోతాయి అని చెప్తారు అయితే ఇక్కడ అధిదేవత మంగళుడు కనుక అప్పులు బాధలు రుణ బాధలతో ఉన్నవారు రుణమోచన మంగళ స్తోత్రం లేదా రుణమోచన అంగారక స్తోత్రం అనే స్తోత్రాలు పటిస్తే అంతా శుభం జరుగుతుందని భావిస్తారు ఈ స్వామి దర్శనం తర్వాత కొంచెం ముందుకు వెళ్తే రోడ్డులో ఎడమవైపులా మండపం వస్తుంది అక్కడ పృథ్వీ నంది అనేది ఉంది అరుణగిరి చుట్టూ ఏ విధంగా అయితే ఎనిమిది లింగాలు ఉన్నాయి అదే విధంగా ఎనిమిది నందులు కూడా ఉన్నాయి మొదటిది పృథ్వీ నంది చాలా శక్తివంతమైంది ఎక్కడ దీపారాధన చేసినా చేపని ఎక్కడ దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇక నంది దర్శనం తర్వాత కాస్త ముందుకు వెళ్తే మనకి గణపతి ఆలయం అనేది ఒకటి వస్తుంది ఇక్కడ స్థానికులు ఈ స్వామివారిని వాలమూరి గణపతి అంటారు అంటే మనం క్షిప్ర గణపతి అంటాం స్వామివారి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది అయితే క్షిప్ర గణపతి అంటే వెంటనే వరాన్ని అనుగ్రహించే స్వామి మన కోరికలను వెంటనే తిరుగుస్తారని నమ్ముతారనమాట ఇక్కడ నుండి మనం బయలుదేరి ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి మారి అమ్మన్ కోవి వస్తుంది అమ్మవారి ఆలయం కాలగర్భంలో కలిసిపోయి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసింది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం బయట ఒక శివలింగం ఉంటుంది అది మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట ఒకసారి దర్శనం చేసుకోండి ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్తే ఎడం చేతి వైపు ఐశ్వర్యేశ్వర్ అనే శివుడి యొక్క ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామి ఐశ్వర్య ప్రదాత అని చెప్తారు స్వామి చూస్తే లక్ష్మీదేవి కాసులు ఎలా అయితే చేతుల నుండి వస్తాయి ఈ వరదహస్తాల నుండి ఇక్కడ శివుడి యొక్క వరదహస్తాల నుండి కూడా బంగారం కాసులు వస్తున్నట్టు చూపిస్తారు అయితే ఈ ఆలయంలో ఒకవైపు స్వామివారికి లక్ష్మీదేవి ఇంకో వైపు కుబేరుడు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ నుండి బయలుదేరి కాస్త ముందుకు వెళ్తే దుర్వాస ఆశ్రమం వస్తుంది ఇక్కడ దుర్వాస ఆశ్రమంలో దుర్వాసుడు విగ్రహం ఉంటుంది స్వామివారి పాదుకలు కూడా మనకి ఇస్తాయి అయితే దుర్వాసుడు చాలా ప్రసన్నంగా ఉంటాడు మామూలుగా అయితే ఆయన కోపంతో ఉంటారనమాట ఇక్కడ ద్రౌపది అమ్మవారు దుర్వాసుని ప్రసన్నం చేసుకున్నారని చెప్తారు ఇక్కడ ద్రౌపది అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది పిల్లలు లేని వారు ఇక్కడ ఉయ్యాలు కడతారు మరియు ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ నుండి మనకి గిరి అరుణగిరి యొక్క ఇంకొక దర్శనం అది నందిముఖ దర్శనం అంటాము ఈ దర్శనం ఇక్కడ నుండి జరుగుతుంది చూస్తున్నారు కదా అచ్చం నంది లానే ఉంటుంది ఇక్కడ నుండి ముందుకు వెళ్తే వైపు పేవ్మెంట్ మీద అప్పు నంది అని ఒక నంది కనిపిది జల సంబంధం అయినటువంటి నంది ఇందాకటి పృథ్వీ నంది అయితే ఈ నంది కొమ్ముల నుండి అరుణగిరి అని చూస్తే మిత్రచారు దర్శనం అంటారు పోయినటువంటి ధనము స్నేహితులు బంధువులు తిరిగి లభిస్తారు అనేసి చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అరుణగిరి సోమస్కంద దర్శనం అంటాము అంటే మూడు శిఖరాలుగా కనిపిస్తుంది శివుడు పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నట్టుగా ఇక ఈ సోమస్కంద దర్శనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డల రక్షణార్థం బిడ్డలు లేని వారు ఈ రూపంలో అరుణగిరిని ధ్యానిస్తారు అని చెప్తారు ఇక ఇక్కడ నుండి ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి కుడి చేతి వైపు షోణ తీర్థం అంటాము ఇప్పుడు మీరు చూస్తుంది అదే దాంతోపాటు పక్కన జ్యోతిర్ గణపతి ఆలయం అంటాం రమణ మహర్షి అరుణజిగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఆలయం దగ్గర మొదటి స్పాట్ గా ఆగేవారు ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసేవారు కనుక ఇది అంత శక్తివంతమైనందు మీకు అర్థం అవుతుంది ఈ జ్యోతి గణపతి ఆలయం బయట కూడా ఇంకో నంది ఉంటుంది ఈ నంది కూడా అరుణగిరి వైపు ఎలా మెడ తిప్పి చూస్తుందో చూడండి ఈ నంది ఆకాశ నంది అని చెప్తూ ఉంటారు ఈ ఆలయం వెనక కొంతమంది సిద్ధుల యొక్క సమాధులు కూడా ఉన్నాయి అయితే ఈ ఆలయం కొంచెం దాటితే మనకి కృష్ణుడి యొక్క ఆలయం వస్తుంది కాళీ చేస్తున్నటువంటి కృష్ణ రూపం ఉంటుంది చాలా అందంగా ఉంటాడు స్వామి ఇక ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే ఎడం చేతి పేవ్మెంట్ మీద తేయు నంది అని మూడో నంది కనిపిస్తుంది ఇక్కడ నుండి గిరి చతుర్ముఖ దర్శనం అంటారు నాలుగు ముఖాలుగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రదేశం నుండి బ్రహ్మ సృష్టి కార్యానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందారని చెప్తారు అయితే ఈ రూపంలో అరుణగిరిని ధ్యానించడం వల్ల మనం ఏదైనా కానీ ఒక పని చేయాలి లేదు ఒక విద్యని నేర్చుకోవాలి అని మొదలుపెట్టాక ఏవైనా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటే ఆ కాన్సన్ట్రేషన్ కోసం ఈ చతుర్ముఖ దర్శనాన్ని ధ్యానం చేయాలని చెప్తూ ఉంటారు కొంతమంది వేదం నేర్చుకోవాలనుకుంటారు లేదు ఇంకేదన్నా నేర్చుకోవాలని మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తూ ఉంటారనమాట అలాంటివి ఏమీ జరగకుండా పూర్తి కాన్సన్ట్రేషన్తో కంప్లీట్గా ఒక విద్యను నేర్చుకోవాలని చూసినప్పుడు ఈ యొక్క దర్శనాన్ని ధ్యానం చేయాలని చెప్తూ ఉంటారు ఇక్కడ చెట్లు అడ్డం రావడం వల్ల నేను ఈ దర్శనాన్ని మీకు సరిగ్గా అందించలేకపోతున్నాను ఒకసారి చూడండి ఈ వ్యూలో ఇక ఈ ప్రదేశంలోని ఒక సిద్ధుని యొక్క పాదుకలు కూడా ఈ విధంగా దర్శనం ఇస్తాయి ఇక్కడ నుండి ఇంకా బయలుదేరి ముందుకు వెళ్తే నైరుతి లింగం వస్తుంది ఇక్కడ స్వామి చాలా అందంగా ఉంటారు చాలా అద్భుతంగా ఉంటారు ఈ ఆలయాన్ని నైరుతి దిక్కుకు అధిపతి అయినటువంటి నిరుతి ప్రతిష్ట చేశారు ఇక్కడ స్వామి మనకి పిశాచ బాధల్ని వాస్తు ఉండే బాధల్ని భూత ప్రేత బాధల్ని తొలగిస్తారని చెప్తారు ఈ స్వామి సేవించుకుంటే ఇక్కడ ఎంత శక్తివంతమైన ప్రదేశం అంటే ఇది కావ్యకంట గణపతి ముని ఇక్కడే ధ్యానం చేసేవారు పచ్చి అమ్మన్ కోవెల్లో వింత శబ్దాలు వస్తే ఆకాశవాణి ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేయమని చెప్తే ఇక్కడికి వచ్చి ఆయన పూజ చేసుకునేవారు ఇక్కడ ఒకనొక సమయంలో కావ్యకంట గణపతి ముని రథం ఆగిపోయిందని ఆకాశవాణి వినిపిస్తే ఇక్కడ నుండి వెళ్ళి ఆయన రథాన్ని కదిలిస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఆయన పేరు మోపనార్ స్వామి ఎనిమిది లింగాలు శిథిలం అయిపోతే ఈ ఆలయాలని ఆలయంలో ఉన్న అన్ని ఆలయాలని ఈయనే పురుద్ధరణ చేశారు ఈ ఆలయంలో చిన్న మందిరం ఈ విధంగా శివపార్వతులతో కూడిన అప్పర్ కూడా ఇలా దర్శనం ఇస్తూ ఉంటారు ఇది అక్కడ ఉన్నటువంటి నైరుతి పుష్కరిణి చూడటానికి ఇలా ఉన్నా కానీ ఆ దోవ మటికి చాలా చండాలంగా తయారు చేశారు ఇది మాత్రం నాకు చాలా బాధ వేసింది మనం ఇట్లాంటి పుణ్యక్షేత్రాలని నాశనం చేసుకోకూడదు ఈ విధంగా ఇక్కడ అంతా మలమూత్ర విసర్జనలతో అంతా చాలా ఇదిగా ఉంది మాట్లాడుతుంటే నాకు బాధ ఇక ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకి తిరునేర్ అన్నామలై ఆలయం వస్తుంది ఇక్కడ స్వామి గుడి మనకి లోపల గర్భాలయం ఏ విధంగా అగ్నిలింగ రూపంలో ఉంటారో ఇంచుమించుకు అదే రూపంలో ఉంటారు ఆ రాజగోపురం ఉన్నారు కదా పెద్ద గోపురం దాని కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంటుంది అందుకని నేర్ అన్నామలై తిరునేరు అన్నామల అంటారు వీరిని ఈ ఆలయంలో మనకి తమిళ ఉగాది రోజున స్వామివారి మీద సూర్యకాంతి పడుతుంది సూర్యోదయం టైంలో పక్కన అమ్మవారి ఆలయం ఇక్కడ గాయత్రి అమ్మవారి ఆలయం ఒకటి ఉంది ఈ విధంగా ఇన్ని బలిపీఠాలతో ఉన్నటువంటి ఆలయాన్ని నేనైతే ఎప్పుడూ చూడలేదు చూడండి వర్షం ఒక ఎనిమిదో తొమ్మిదో బలిపీటాలు దాకా ఉన్నాయి ఇట్లా మీరు ఎక్కడ ఉన్న ఆలయాన్ని చూసుంటే కనుక కామెంట్లో పెట్టండి ఇదే ఆలయంలో మనకి ఆ నవగ్రహాలకు చాలా విశేషంగా పూజ చేస్తున్నారు ఇదిగోండి నవగ్రహ శనీశ్వరుడి మీద మహాబిల్వాన్ని పెట్టారు ఈ బిల్వం కోసం ఈ ఫోటో తీశాను నేను ఇక్కడ నుండి మనకి ఎదురుగా శివశక్తి దర్శనం జరుగుతుంది శివుడు పార్వతి రెండు కొండలుగా కనిపిస్తున్నాయి చూసే రెండు శిఖరాలుగా ఆ విధంగా తల్లిదండ్రుల దర్శనం అని చెప్పొచ్చు శివుడు శక్తి కదా అది ఈ విధమైనటువంటి దర్శనం అనేది చాలా బాగుంటుంది అక్కడ అసలు ఈ దర్శనం నేరుగా చూస్తే కనుల పండుగగా ఉంటుంది ఇక ఇక్కడ నుండి మనం బయలుదేరి ముందుకు వెళ్తే కుడి చేతి వైపున రాఘవేంద్ర స్వామి వారి మఠం వస్తుంది ఇక్కడ రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది ఇక ఇది దాటి ముందుకు వెళ్తే మనకి వేరొక నంది వస్తుంది ఈ నంది కూడా మనకి పేవ్మెంట్ మీద ఎడం చేతి వైపు కనిపిస్తూ ఉంటుంది అన్నామలవి వైపు తిరిగి ఇక్కడ వేరే సిద్ధుని యొక్క జీవ సమాధి కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ నమస్కారం చేసుకొని ముందుకు వెళ్తే మనకి పళని ఆండవర ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామి దండాయుధ ఎదుపానిగా పళనీలో ఏ విధంగా ఉంటారు అలా ఇక్కడ మీకు రూపం చూపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉంటారు ఇక్కడ స్వామి తపస్సు చేశారని చెప్తారు భృంగి కూడా ఇక్కడ తపస్సు చేశారు ఒకనొక కాలంలో శివపార్వతుల్ని విడివిడిగా చూడటం వల్ల ఆయన శాపం వచ్చింది ఆ శాప విమోచనం ఇక్కడ అయిందని చెప్తూ ఉంటారు ఇది దాటి ఇంకా ముందుకు వెళ్తే మనకి కుడి చేతి వైపు కన్నప్ప ఆలయం ఉంటుంది చాలా లోపలికి ఉంటుంది అక్కడ ఎవరు నన్ను అడిగితే చెప్తారు మన భక్త కన్నప్ప యొక్క ఆలయం ఇది ఇక్కడ నుండి గిరివలం పాత్రలోకి వచ్చేస్తే మనకి శక్తి దర్శనాన్ని అమ్మవారి శిఖరం ఒకటే కనిపిస్తుంది ఇక్కడ అరుణగిరి కనిపించదు పార్వతీ స్వరూపం అయినటువంటి శిఖరం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ నుండి కన్నా ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకి నిత్యానంద ఆశ్రమం ఉంటుంది నిత్యానంద ఆశ్రమం లోపల నుండి ఆ స్వామి దర్శనం బాగుంటుంది శిఖర దర్శనం అయితే ఇక్కడ నిత్యానంద ఆశ్రమంలో అరుణగిరినాథర్ ఆలయం ఇప్పుడు చూస్తున్నటువంటి వారు అరుణగిరి అరుణగిరి స్వామి అంటారు వీరిని వీరు తర్వాత నిత్యానంద ఇక్కడ ఉన్న పాదుకలు అరుణగిరినాథర్ పాదుకలు అనమాట ఈ లోపల ఉన్నటువంటి పర్వతం ఈ విధంగా చాలా అందంగా కనిపిస్తుంది శక్తి దర్శనం అంటాము గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో మనకి ఇక్కడ భోజనం దొరుకుతుంది నిత్యాన్నదానం అనేది ఈ ఆశ్రమంలో జరుగుతుంది కనుక ఇక్కడ కాస్త సేతగిరి భోజనం చేసి బయలుదేరచ్చు ఇంకా ఈ నిత్యానంద ఆశ్రమం లోపల నుండి బయటికి రాగానే మనకి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో రెండు విశేషాలు ఉన్నాయి మామూలుగా మనకి దక్షిణాదిన దశ మహావిద్య ఉపాసన అనేది చాలా అరుదుగా ఉంటుంది అటువంటి దశమహావి శక్తి విద్యలు ఈ ఆలయంలో ప్రతిష్ఠింపబడి ఉన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి శ్రీచక్రం మేరు శ్రీచక్రం అంటే ఒక గోపురం ఆకారం లేదు శిఖరం ఆకారంలో మన తాబేలు మీద ప్రతిష్ట చేసినటువంటి శ్రీచక్రం ఈ శ్రీచక్రాన్ని స్వయంగా దత్తాత్రేయుల వారు తన చేతితో చేశారని చెప్తారు అమ్మవారు చూశారు కదా ఎంత అందంగా నవ్వుతూ ఉన్నారో ఈ శ్రీచక్రం గురించి నేను ఇప్పటివరకు చెప్పింది దత్తాత్రేయ స్వామి స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం ఇది అమ్మవారు చాలా ప్రసన్న వదనంతో ఉంటారు ఇక్కడ పార్వతి అమ్మవారు కూడా కొంతకాలం తపస్సు చేశారని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఏ స్వరూపంలో అయితే ఉన్నారో ఆ అధిష్టాన దేవతలు వీరన్నమాట దశ మహావిద్య దేవతలు ఆ దేవతామూర్తుల యొక్క విగ్రహాలను కూడా నేను మీకు ఇక్కడ దర్శనం చేస్తున్నాను ఇక్కడ నుండి బయటకు వస్తే కొంచెం దూరంలో మౌనస్వామి మాట అని ఉంటుంది వీరే మౌనస్వామి ఇప్పటికి వీరు శరీరంతోనే ఉన్నారు వీరు అరుణాచలంలో ఉన్న అవధూతల్లో ఒకరు వీరిని దర్శనం చేసుకోండి ఇక ఇక్కడ నుండి ముందుకు వెళ్తే సింహ తీర్థం అని ఉంటుంది ఈ సింహ తీర్థం చూస్తున్నారు కదా రోడ్డు పక్కగా ఉంటుంది సింహ నంది కూడా ఉంటుంది ఇక్కడే ఇది కనుక్కుంటాం కొంచెం కష్టం అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చూపిస్తారు ఇలా చెట్టు కింద నంది మరియు తీర్థం ఉంటుంది అయితే రోడ్డు మీద మనకి గౌతమ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంటుంది దానికి ఇంకా యువతలే ఉంటుంది ఇది ఆశ్రమం దాటి వెళ్తే మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది మనకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి దుర్వ్యసనాలు ఏమన్నా వదులుకోవాలి అనుకుంటే ఇక్కడ సింహతీర్థంలో దోసెటి నీళ్ళతో సంకల్పం చెప్పుకొని వదిలేస్తే ఆ వ్యసనాల నుండి మనం బయటపడటానికి ప్రకృతి కూడా సహాయం చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఇక్కడ నుండి మనం మరల గిరివలం పాత్రలోకి వస్తే మనకి గౌతమ మహర్షి ఆశ్రమం వస్తుంది మనకి గిరివలంలో ముగ్గురు మహర్షుల ఆశ్రమంలు వస్తాయి అని చెప్పారు కదా అది రెండో ఆశ్రమం మరియు రమణ మహర్షి వారు ఆగేటువంటి రెండో స్థలం కూడా ఇదే ఇక్కడ విశేషం ఏంటంటే పార్వతీదేవి శివుడి యొక్క కళ్ళు మూసి ఒకసారి ఒక చిన్న ఆటలాగా ఆడుతుంది అప్పుడు చేసినటువంటి దోష నివృత్తి కోసం ఇక్కడ ఒక గౌతమ మహర్షి ఆశ్రమంకి వచ్చి తపస్సు చేస్తుంది అయితే అమ్మవారు ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్న వాతావరణం అంతా పచ్చగా మారిపోయిందని చెప్తారు అదొక లీల అనమాట అమ్మవారిది ఇక్కడ కనుక ఈ ప్రదేశం చూసినప్పుడు ఒకసారి ఆ లీలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకోండి మీరు చూస్తున్నటువంటి అగస్యేశ్వర స్వామి ఇక్కడ నుండి మనం ఇంకా ముందుకు వెళ్తే ఆదిముడి యోగి జీవ అని ఉంటుంది వీరు కొంతకాలం క్రితం జీవించి ఉన్నారు ఇక్కడ ఒక సిద్ధ పురుషులు అనమాట అరుణాచలం నివసించిన వారిలో వీరు ఒకరు వీరిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్తే మనకి సూర్యలింగం అనేది కనిపిస్తుంది కాలంలో సూర్యుడు తెంపరితనంతో అరుణగిరి పై నుండి దాటి అవతల వైపుకి వెళ్లారు దాన్ని దోష పరిహారతం ఈయన ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేసి తిరిగి కోలిపోయినటువంటి తేజస్సుని తెచ్చుకున్నారు ఇక్కడ ఆదిత్య హృదయం చదివిన ద్వాదశ ఆదిత్య స్థుతి చదివిన వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది ఒకసారి చదివితే ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి గణపతి ముఖ దర్శనం అనేటువంటి దర్శనం జరుగుతుంది అరుణగిరి వినాయకుడి రూపంలో ఉంటుంది ఇక ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్తే వరుణలింగం వస్తుంది వరుణలింగానికి అధిపతి శని భగవానుడు శనీశ్వరుడు అధిదేవతగా ఉన్నారు కనుక ఎలాంటి ఫలితాలు వస్తే మనం చెప్పక్కర్లేదు ఎలాంటి సమస్యలకి శని బాధలకి ఇక్కడ త్రయోదశి రోజు జరిగేటువంటి అభిషేకం జలాన్ని లేదు విభూతిని ధరించడం లేదు ప్రతిరోజు ప్రదోష కాలంలో జరిగేటువంటి అభిషేక విభూతిని ధరించడంతో చాలా ఇబ్బందులన్నీ సమసిపోతాయని చెప్తారు పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్తారు ఇక గిరివలం చేసేటువంటి దోహ నుండి పక్కకి మూడు వందల మీటర్లు వెళ్తే కుడి చేతి వైపుకి ఆది అన్నామలి ఆలయం వస్తుంది ఈ ఆలయంలో చాలా రహస్యాలు ఉన్నాయి అయితే అసలు ఈ ఆలయం ఎలా వచ్చిందంటే ఒకనొక కాలంలో బ్రహ్మ తిలోత్తమ వెంపడబడితే తిలోత్తమ శివుడిని శరణు కోరితే ఆయన రక్షిస్తాడు బ్రహ్మ పావురం రూపంలో వెంపడబడతారు అనమాట అప్పుడు శివుడు బ్రహ్మని ఆపి ఏంటి అని మోహాన్ని తొలగిస్తాడు ఆ దానికి గుర్తుగా ఇక్కడ బ్రహ్మ శివలింగం ప్రతిష్ట చేశారు ఇది ఆ అరుణాచలేశ్వరుడు రావడానికి ముందు నుండి ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు చూసి నవబిల్వ వృక్షం అంటారు దర్శనం చేతన మోహాన్ని తొలగించి అన్ని కోరికలను ఇక్కడున్న స్వామి తీరుస్తారని చెప్తారు అసలు మనం ఏం అడగకుండానే స్వామి తీరుస్తారని చెప్తారు మీరు చూస్తున్న వినాయకుడిని పిల్లల వినాయకుడు అని పిలుస్తారు వాళ్ళు అక్కడ పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడున్న గణపతి తీరుస్తారని నమ్ముతారు దేవాలయం యొక్క రాజగోపన ఎదురు సందులో నుండి వస్తే ఈ విధంగా మాణిక్య వాచికర్ వారి ఆలయం ఉంటుంది వీరు మనకి అన్నమాచారులు ఏ విధంగా అయితే రచించిన రచనలు వెంకటేశ్వర స్వామి వారు వచ్చి రాశారు వీరు రచనలు చేస్తుంటే కవితలు చేస్తుంటే శివుడు కూర్చొని అవన్నీ రాసి భద్రపరిచారని చెప్తూ ఉంటారు అతి మహిమాన్వితమైన నయనార్లో అనమాట ఇంకా ఇక్కడ నుండి గిరివలం పాత్రలో ఇంకాస్త ముందుకు వెళ్తే ఎడంచేతి వైపు వాయులింగం వస్తుంది ఇక్కడ వాయులింగం దగ్గర కేతువు అది దేవత చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఒక గూడులా ఉంటుంది ఈ గూట్లో నుండి వెళ్తూ ఉంటారు అందరూ కూడా ఇదొక వింత ఇక్కడ అయితే కేతు సంబంధమైన దోషాలన్నీ ఇక్కడ ఈ స్వామివారి దర్శనంతో పోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా ఈ స్వామివారిని సేవించుకున్నాక మెయిన్ రోడ్డు మీదకి వెళ్తే పేవ్మెంట్ మీద ఎడంచేతి వైపు ఇంకొక వాయు నంది ఉంటుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లోపలికి వెళ్తానికైతే గేట్లు వేసేసి ఉంటాయి లోపలికి వెళ్ళనీరు ఇక్కడ నుండి గిరివలంలో ఇంకాస్త ముందుకు వెళ్తే రమణులు సేద తీరేటువంటి మూడో స్థానం అయినటువంటి ఒక బ్రిడ్జి వస్తుంది దీన్ని రమణాస్ బ్రిడ్జ్ అని రాస్తుంటారు ఒక్కోసారి రాసి కూడా ఉండిపోవచ్చు అయితే దీని ఎదురుగా మనకి గిరి గురుదర్శనం అంటాం అసలు ఊరకా అయినా సేద అంటే కాదండి ఇక్కడ నుండి కనుక మనం గిరిని చూస్తే మనకి గిరి పైన వటవృక్షం కింద దక్షిణామూర్తి ధ్యానస్తులై ఉంటారని చెప్తూ ఉంటారు ఇక్కడ నుండి మనకి ఆ దర్శనం కనిపిస్తుంది రహస్యంగా ఉన్నటువంటి ఆ వటవృక్షం కూడా ఇక్కడ నుండే కనిపిస్తుంది అందుకని రమణులు ఇక్కడ ఉండి ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానం చేసేవారు కనుక మనం కూడా ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని స్వామివారిని తలుచుకొని ఇక్కడ నుండి మళ్ళా గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టుకొని బయలుదేరి చంద్రలింగ దర్శనానికి వెళ్తాము అయితే ఈ దర్శనానికి వెళ్ళే దావులు గిరివలంలో కుడి చేతి వైపు ఒక చోట ఇట్లా అర్ధనారీశ్వర ఆలయం ఒకటి వస్తుంది శివలింగ రూపంలో లోపల స్వామివారు చాలా బాగుంటారు అర్ధనారీశ్వరులు ఇది కూడా దర్శనం చేసుకోండి ఇక చంద్రలింగానికి వెళ్తే ఇక్కడ స్వామి చాలా అందంగా ఉంటారు కాకపోతే లోపలికి ఉంటుంది చంద్రలింగం అనేది ఇక్కడ స్వామిని ఆరాధిస్తే మానసికమైనటువంటి స్థిరత్వం పొందుతారని చెప్తారు మామూలుగా జీవితంలో కష్ట నష్టాలు దుఃఖాలు అన్నీ సహజంగా వస్తుంటాయి కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని వాటి నుండి బయటపడేటువంటి శక్తిని ఇక్కడ స్వామి ప్రసాదిస్తారు ఇది దాటి ఇంకా ముందుకు వెళ్తే ఎడంచేతి వైపు లోపాముద్రాదేవి సహిత అగస్యేశ్వర స్వామి ఆశ్రమం ఉంటుంది ఇక్కడ లోపల సప్తర్షుల విగ్రహాలు ఇట్లా ఉంటాయి కానీ చాలా బాగుంది ఆశ్రమం అయితే బయటికి స్వామి విధంగా కనిపిస్తూ ఉంటారు కానీ నంది మాత్రం అరుణగిరి వైపే తిరిగి ఉంటుంది ఇక్కడ నుండి కనుక మనం అరుణగిరిని చూస్తే మనకి శివశక్తి ఐక్య స్వరూపంగా కనిపిస్తారు ఇదివరకు అమ్మవారి పర్వతం అయ్యవారి పర్వతం వేరువేరుగా ఉన్నాయి కదా కానీ ఇక్కడ ఈ రెండు పర్వతాలు కలిసి ఉన్నటువంటి స్వరూపంగా కనిపిస్తుంది అయితే ఈ విధమైన రూపంలో ధ్యానం చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహం అవుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్తారు తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటే కూడా అవి తీరతాయని కూడా చెప్తారు కనుక ఈ దర్శనం చూస్తున్నారు కదా పెద్ద కొండ ఏమో అయ్యేవారు చిన్నకొండ అమ్మవారు ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇళ్ల మధ్యలోపలికి ఎడం చేతి వైపు అధికార నంది అని ఉంటుంది ఈ నంది చాలా ఇంపార్టెంట్ శ్రీశైలంలో సాక్షి గణపతి దగ్గర ఎట్లాగైతే అటెండెన్స్ ఉంటుందో ఈ నంది దగ్గర అటెండెన్స్ ఉంటుంది మన గోత్రనామాలు చెప్పుకొని చెవులో కానీ దూరం నుండి చెప్పుకొని దర్శనం చేసుకుంటే అరుణగిరి ప్రదక్షిణా ఫలితం వస్తుంది ఈ పక్కనే మనకి సప్తమాతృకుల ఆలయం ఉంటుంది ఈ సప్తమాతృకుల ఆలయంలో నుండే దేవతలు వచ్చి రమణ మహర్షి ఉపవాసాన్ని విరమించారు ఒక సందర్భంలో అది కూడా మనకి రమణ మహర్షి చరిత్రలో ఉంటుంది ఇప్పుడైతే ఈ ఆలయం శిథిలమైంది భవిష్యత్తులో ఇది కూడా పునర్నిర్మించాలని కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే మనకి కుబేరు లింగం వస్తుంది ఈ కుబేరు లింగం విశేషత ఏంటంటే లక్ష్మీదేవి గిరివలం చేసి ఒకసారి ఇక్కడ లింగ ప్రతిష్ట చేసి ఉత్తర దిక్కు గనక కుబేరుణ్ణి ఇక్కడ సేవకి పెట్టింది అయితే కుబేరుడితో పాటు ఇక్కడ అధిదేవత ఎవరు అని అంటే బృహస్పతి కుబేరుడు ధన సంబంధమైనటువంటి అనుగ్రహిస్తాడు అయితే బృహస్పతి విద్యా సంబంధమైన అనుగ్రహిస్తాడు అమ్మవారు ఇక్కడ ప్రతిష్ట చేస్తూ ఒక మాట చెప్పింది ఎవరైతే ఇక్కడికి వచ్చి నన్ను సేవిస్తారో శివుని సేవిస్తారో వారికి రుణ బాధలు ఆర్థిక బాధలు లేకుండా చేయమని వరాన్ని ప్రసాదించమని చెప్పి కుబేరుడు చెప్తుందనమాట అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు వెళితే గిరివలం దగ్గర మనకి గిరి ఇక్కడ నుండి ఐదు ముఖాలుగా అంటే పంచముఖ దర్శనం అంటాము ఐదు ముఖాలుగా దర్శనం ఇస్తుంది చూస్తున్నారు మూడు క్లియర్ గా కనిపిస్తుంది ఒకటి అవతల పక్కకి ఇంకొకటి అవతల పక్కకునే చెట్లు అడ్డం వచ్చింది ఇది పంచముఖ దర్శనం అంటాం శివుడికి ఐదు ముఖాలు ఉంటాయి కదా ఆ ఐదు ముఖాల దర్శనం కింద కూడా చెప్తారు ఇది దాటి వెళ్తే కుడి పక్క రోడ్డు మీద ఇడుక్కు పెళ్ళయ్యారంటారు దీని ఇలేకాటు సిద్ధరనే అటువంటి ఆయన చేశారు రెండు యంత్రాలు ఉంటాయి అరుణాచల ప్రదక్షిణ చేసిన అలసట తీరటానికి ఆ ద్వారం గుండా బయటికి వస్తే అలసట పోతుంది అని చెప్తారు ఇది దాటి ఇంకా ముందుకు వెళ్తే కుడి ైపు పంచముఖ దర్శనం అని ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఐదు లింగాలు పైన ధ్యానంలో ఉన్న లింగం ఇలా ఉంటుంది ఇక్కడ నుండి అరుణగిరి కనిపిస్తుంది పంచముఖాలుగా అని చెప్తారు కానీ మేము వెళ్ళేసరికి అక్కడ లైట్ లేదు అని చేత నేను ఆ ఫోటోలు తీయలేదు తర్వాత గిరివళం మొదలు తర్వాత కుడివైపు ఈ విధంగా ఒక చిన్న ఆలయం ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన దీన్ని ఊసిలింగం అంటారు అమ్మవారు తపస్సు చేశారు ఒకప్పుడు అని చెప్పారు కదా అప్పుడు స్వామి ఎంతసేపటికి రాకపోతే ఇట్లా ఊసి అంటే సూది అనమాట సూది లాంటి లింగం మీద అమ్మవారి తపస్సు చేశాక స్వామి వచ్చి అమ్మవారిని చేపట్టారని చెప్తారు ఇక్కడ నుండి ముందుకు వెళ్తే ఈశాన్య లింగం వస్తుంది ఈ ఆలయం నిరంతరం వెలిగే దీపాన్ని ఖచ్చితంగా దర్శించాలని చెప్తారు ఇక్కడ అధిపతి బుధుడు కనుక సంసారపరంగా కానీ విద్యాపరంగా కానీ ఆర్థికమైన సమస్యలు తీరటానికి ఇక్కడ స్వామిని సేవించుకోవాలని చెప్తారు ఇక్కడ పక్కర్ మండపంలో ఈశాన్య నంది ఉంటుంది ఎదురుగా పదిహేడవ శతాబ్దానికి చెందిన అవధూతన అయినటువంటి అమ్మని అమ్మని ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ ఈ దేవిని కూడా దర్శించుకుంటారు వచ్చిన వారందరూను ఈ ఆలయానికి దగ్గరలోనే జ్ఞాన దేశకులు యొక్క ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమాన్ని ఈశాన్య మఠం అని పిలుస్తూ ఉంటారు వీరు అష్టసిద్ధులు కైవసం చేసుకున్నటువంటి యోగులు వీరి మఠంలో ఒక పాతాళంలో ఒక రూమ్ ఉంటుంది ఎప్పుడు చల్లటి నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి వీరి ఫోటోలో పులులు ఉంటాయి శివగణాలు పులుల రూపంలో కాపలా కాస్తూ ఉంటారని చెప్తారు గిరివలం పూర్తయిన తర్వాత చూడాల్సినటువంటి పచ్చి అమ్మని కోవెళ్ళు అమ్మవారు ఆకుపచ్చ రూపంలో దర్శనం ఇచ్చారు గౌతమ్ మహర్షి కన్నా కదా ఆ రూపంలో ఉన్నటువంటి ఆలయం శ్యామల ఆలయం అని కూడా చెప్తూ ఉంటారు తర్వాత ఖడ్గ తీర్థం దుర్గా అమ్మవారు మహిషాసురుని సంహరించిన తర్వాత ఆ ఖడ్గంతో సృష్టించిన తీర్థం ఇక్కడే దుర్గా అమ్మవారు మహిషాసుని సంహరించారని చెప్తారు దుర్గా ఆలయం ఇది ఇక్కడ నుండి ఇక్కడ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి చూడాలని చూడదగింది చెప్తారు ఇప్పుడు మీరు చూస్తుంది కడ్గ్గ తీర్థం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమః నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ